ఈరోజు ఈ వీడియోలో విత్తనాలు ఎలా జల్లాలో చూద్దాం. నిన్నటి వీడియోలో ఆకుమడి ఎలా బాగు చేయాలో చూసాం. చూడని వారు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడొచ్చు. అంతకంటే ముందుగా విత్తనాలు నానబెట్టాం. ఆ విత్తనాలు మనం బయటకు తీయాలి. విత్తనాలు బయటకు తీసిన తర్వాత విత్తనాలు చల్లాలి. నిన్న మనం పెట్టుకున్న గట్టు కూడా మొత్తం మునిగిపోయింది. రాత్రి నుంచి కాలువ ఎక్కువ రావటం వల్ల మడి అంతా బాగా నిండిపోయింది. ఇప్పుడు మనం ఆ వాటర్ బయటకు తీయాలి. విత్తనాలు చల్లాలంటే నీళ్ళు ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, నేల కూడా కనబడకూడదు. మనం ఆ విధంగా విత్తనాలు చల్లాలి. వాటర్ ఎక్కువైపోవడం వల్ల మేము వాటర్ బయటకు తీసాము. ఇప్పుడు ఇదే సమయంలో విత్తనాలు కూడా బయటకు తీస్తాం. ఇప్పుడు అది చూద్దాం. నిన్న వేసిన గట్టులు కూడా కనబడడం లేదు. రాత్రి నుంచి కాలువ ఫుల్గా రావటం వలన గట్టి అంతా నిండిపోయింది. ఇప్పుడు ఆ నీళ్లు బయటకు వెళ్తున్నాయి, అది ఎలానో చూద్దాం. మనం చూడొచ్చు, మనం చూస్తున్నాం ఇప్పుడు ఆకుమడికి వాటర్ ఎక్కువ అవడం వల్ల వాటర్ మనం బయటకు తీస్తున్నాం. ఎక్కువ ఆకుమడిలో వాటర్ ఉండకూడదు, వర్షం పడింది కాబట్టి ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. వాటర్ మనం చాలా తక్కువగా ఉన్న వాటర్లో జిమ్మాలి. అలా నేల కూడా కనబడకూడదు. విత్తనాలు జిమ్మాలంటే వాటర్ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. నేను పెట్టిన గట్టు కూడా మునిగిపోయింది కాబట్టి మనం మధ్యాహ్నం వరకు వాటర్ బయటకు వెళ్ళే దాకా వెయిట్ చేసి విత్తనాలను గట్టి మీద వేద్దాం. ఇప్పుడు ఆ విత్తనాలు గట్టి మీద ఎలా అయ్యాలో చూద్దాం. ఇప్పుడు మనం చూద్దాం, విత్తనాలు ఈ విధంగా కడిగి ఆ విత్తనాలను బయటకు తీద్దాం. ఈ విత్తనాలు ఈ విధంగా మనం పైకి పెట్టుకోవాలి. పైకి పెట్టుకున్న తర్వాత మధ్యాహ్నం వరకు మనం గట్టు మీద ఉంచాలి. ఉంచిన తర్వాత మధ్యాహ్నం నుంచి మనం జమ్మవచ్చు. ఇప్పుడు మనం చూడొచ్చు, నానబెట్టిన విత్తనాలను గట్టు మీద ఒక 6 గంటలు తడారిన వరకు ఉంచి, ఇప్పుడు సాయంత్రం దాదాపుగా 4:30 అవుతుంది. ఇప్పుడు జల్లుతున్నాం విత్తనాలు. ఎలా జల్లుతున్నామో ఒకసారి చూడండి. దగ్గర దగ్గరగా విత్తనాలను జల్లాలి, దూరం దూరంగా జల్లకూడదు. దగ్గర దగ్గరగా విత్తనాలు జల్లాలి. ఇంకా జల్లుతున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు ఈ విత్తనాలు చల్లిన ఒక ఈ రాత్రికి రేపు ఉదయం వరకు చూసి వాటర్ అనేది బయటకు తీయాలి. మనం చూస్తున్నాం కదా, ఈ విత్తనాలు జల్లుతున్నారు. దాదాపుగా జల్లడం అయిపోయింది. దగ్గర దగ్గరగా జల్లుతున్నారు. దగ్గర దగ్గరగా జల్లాలి. ఆకు బాగా దగ్గర దగ్గరగా పట్టడం వల్ల మనకి ఆకు ఎక్కువగా సరిపోయే అవకాశం ఉంటుంది. ఒక 5 రోజుల వరకు కూడా వాటర్ లోపల రాకుండా చూడాలి. విత్తనం అనేది బాగా మొలకెత్తాలంటే వాటర్ ఉండకూడదు. దాదాపుగా గోతుల్లో వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా మనం ప్రతిదానికి దారేసుకోవాలన్నమాట. ఆ విధంగా దారి చూసుకొని బాగా ఆరిపోయేలాగా మనం ఒక 5 రోజులు బయట నీళ్ళు లోపల రాకూడదు. ఒకవేళ ప్రతికూల పరిస్థితుల్లో వర్షం పడినా సరే మనం వాటర్ బయటకు వెళ్ళేలాగా చుట్టూ దారులు వేసుకోవాలి. ఇది విత్తనాలు జల్లే పద్ధతి ఎలానో మనం చూసాం. ఇంతవరకు ఆకుమడికి స్థలాన్ని ఎలా ఎంచుకోవాలి, విత్తనాలు ఎలా నానబెట్టాలి, బాగు చేయడం ఎలాగో చూసాం. విత్తనాలు ఎలా జరగడం కూడా చూసాం. ఈ వాటర్ బయటకు తీసి మొక్క మొలిచే దగ్గర నుంచి ఆకు మనకి చేతికి వచ్చే వరకు కూడా, అంటే మన నాట్లు వేయడానికి ఆకు లాగుతాం కదా, అంతవరకు కూడా ఒక వీడియో ద్వారా మీకు నేను చూపిస్తాను. వీడియో వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.